దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువా గ్రంథం 1:9 నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా భక్తుడైన మోషేకు ఇస్తున్న వాగ్దానం. అప్పటికి మోషే ఒక విధమైన భయంతో ఆందోళనతో, ఇప్పటి వరకు మా గురువుగారు గొప్ప దైవచనుడు భక్తుడైన మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి విడిపించి, ఈ 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వారిని నడిపించుకుంటూ వచ్చాడు. అంతటి గొప్ప ఓర్పు గలవాడు, అంతటి గొప్ప సామర్థ్యం కలిగిన దైవచనుడు. ఈ ప్రజలు విసికించేటప్పటికీ దేవుని ఉగ్రత పాలయ్యాడు. నువ్వు ఆ కానాల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ చనిపో అని దేవుడు చెప్తే అక్కడే చనిపోయాడు. అంతటి గొప్ప దేవుడు, అంతటి గొప్ప దేవుణ్ణి సేవించిన అంతటి గొప్ప దైవచనుడు ఇలాంటి పరిస్థితి వచ్చేసింది, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నేనే ఈ ప్రజలందరినీ నడిపించాలని దేవుడు చెప్పారు, మా దైవజనుడు చెప్పారు, ఎలా ఉంటుందో అని టెన్షన్గా చాలా భయంతో ఆందోళనతో ఉంటున్న సమయంలో దేవుడు యెహోషువాకి ఇస్తున్న వాగ్దానం ఈ వాగ్దానం. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. భయపడొద్దు యెహోషువా, నువ్వు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండబోతున్నాడు. అలనాడు మోషేకు నేను తోడై ఉండి ఎలా అద్భుతాలు చేశానో నీకు కూడా నేను తోడుండి అలాంటి అద్భుతాలు నేను చేయబోతున్నాను. నిజంగా వాగ్దానాన్ని నమ్మాడు, నమ్మి పొందాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మిన మీరు కూడా పొందబోతున్నారు. అలనాడు మోషే జీవితంలో దేవుడు ఏం చేశారు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. అంత మాత్రమే కాదు, రాతి బండ నుండి వారి కోసం నీరు పుట్టించాడు, చేదైన నీళ్లను మధురమైన నీళ్లుగా మార్చాడు. చేతులెత్తి కొండ మీద ప్రార్థిస్తూ ఉంటే అమాలేకీలపైన అద్భుతమైన విజయాన్ని దేవుడిచ్చాడు. ఆకాశం నుండి వారి కోసం మన్నాను కురిపించాడు, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని కాపాడి నడిపించాడు. ఎన్నో అద్భుతాలు ప్రతి దినము దేవుడు చేశారు. ఇలాంటి కార్యాలు ఎన్నో చేసిన దేవుడు ఇప్పుడు యెహోషువా జీవితంలో ఎన్ని చేస్తాడు, అన్ని చేయుళ్లే అని అనుకోలేదు ఆయన. అప్పుడు మోషేకు తోడున్నట్లే ఇప్పుడు నాకు తోడుంటాడు, అప్పుడు మోషేకు తోడుండి నడిపించిన దేవుడే ఇప్పుడు నాకు కూడా తోడుండి నడిపిస్తాడని నమ్మాడు ఆ వాగ్దానాన్ని. నిజంగానే దేవుడు ఆయన నమ్మిన ప్రకారం తోడున్నాడు. తోడున్న దేవుడు ఏం చేశాడో తెలుసా, సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపేశాడు ఈయన నాయకత్వంలో. అంతమాత్రమే కాదు, ఈయన నాయకత్వంలో యోర్ధాను నదిని ఎకరాశిగా నిలిపివేశాడు. ఈయన నాయకత్వంలో ఎరుకో కోటగోడలను కూల్చివేశాడు. ఈయన నాయకత్వంలో ఇలాంటివి ఎన్నో ఎన్నో మోషే జీవితంలో జరిగించిన కార్యాల కంటే 2x అధికముగా యెహోషువా పక్షా నుండి దేవుడు కార్యాలు చేసి వాగ్దాన దేశంలో అడుగుపెట్టి ఆ వాగ్దాన దేశాన్ని ప్రజలకు పంచి ఇచ్చేటట్టుగా దేవుడు చేశాడు. నమ్మిన యెహోషువా జీవితంలో మోషే జీవితంలో చేసిన కార్యాల కంటే 2x కార్యాలు దేవుడు చేశారు కదా. ఈ రోజున నమ్మిన మీ జీవితాల్లో అలనాడు మోషే జీవితంలో చేసిన దేవుడు యెహోషువా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా చేయబోతున్నాడు. అయితే ఒక చిన్న షరతు చెప్తున్నాడు యెహోషువాతో. యెహోషువా, నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడు నీకు తోడుగా రావాలంటే నువ్వు చేయాల్సిన పని, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు నువ్వు చదవాలి. ప్రతిరోజు దివారాత్రులు దీన్ని చదవాలి, పగలు రాత్రి. ఇందులో రాయబడిన సంగతులను నీవు గైకోవాలి. ఆ జాగ్రత్త నువ్వు తీసుకో, అప్పుడు నేను నీకు తోడుగా రాబోతున్నాను. ఈరోజున మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని పగలు రాత్రి కూడా చదివి ధ్యానం చేయండి. అందులో మీరు విన్న వాక్య ప్రకారం నడుచుకోవటానికి తీర్మానాలు చేసుకునేలా నడవండి.
అది మనం చేయాల్సిన పని. ఇక మనం నడిచే మార్గం అంతటిలో ఆయన మనకు తోడుగా వచ్చి మన ఆటంకాలన్నీ దూరపరచబోతున్నారు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వబోతున్నారు, మన అసాధ్యాలన్నీ సుసాధ్యపరచబోతున్నారు, మనకున్న కష్ట నష్టాలన్నిటి నుండి విడుదలవబోతున్నారు, మనకున్న టెన్షన్స్ టార్చర్ నుండి విడుదలవబోతున్నారు, ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించబోతున్నారు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరితో కూడా ఆయన వచ్చి ఈ కార్యాలన్నీ జరిగించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియబిడ్డలందరి పక్షాన దయచేసి వాగ్దానం నెరవేర్చండి. అలనాడు మోషేకు వాగ్దానం ఇచ్చారు, నెరవేర్చారు. యెహోషువకు వాగ్దానమిస్తూ నేను మోషేకు తోడయుండి నడిచినట్లు నీవు నడుచు మార్గం అంతటిలో నీకు తోడయుండి నడిపిస్తానన్నారు. అలాగే యెహోషువ పక్షాన నడిపించారు. ఈరోజును మాకు ఆ వాగ్దానం ఇస్తున్నారు. అయ్యా, యెహోషువ పక్షాన కార్యాలు చేసి యెహోషువ పక్షాన నడిచినట్లే మా పక్షాన కూడా మాతో నడిచి కార్యాలు చేస్తానన్నారు. నమ్ముతున్న ప్రతి జీవితంలో మీ కార్యం జరిగించండి. నీ ప్రియ ప్రజలందరి ప్రతి కష్ట నష్టాల్లో గొప్ప విడుదలిచ్చి, వారి టెన్షన్స్ అన్నిటి నుండి విడుదలిచ్చి అద్భుత కార్యాలు జరిగించమని మా ప్రార్థన వినినందుకు, ఈ వాగ్దానం నీ బిడల జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.